हेलो फ्रेंड्स, वेलकम टू ट्रैक्टर विहारी। फ्रेंड्स, मन चैनल रैतुलकु संबंधी पूर्ति समाचारं जरुगुतुंदि। एवरैना सब्सक्राइब चेसुकोनि वाळ्ळंटे दयचेसि ट्रैक्टर विहारी चैनल नि सब्सक्राइब चेसुकोनि सपोर्ट चेयंडि। फ्रेंड्स, मनकु वीडियोलो कनिपिस्तुन्न ट्रैक्टर वच्चेसि सोनालिका आरएक्स 42 डीआई ट्रैक्टर। ఈ సోనాలిక ఆర్ఎక్స్ 42 డిఐ ట్రాక్టర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది। దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అంటే ఎండ్ వరకు చూడండి, మీకు ఒక మంచి అవగాహన అయితే వస్తుంది। సోనాలిక ట్రాక్టర్ కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో గనికి మీరు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి। ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ సోనాలిక బ్రాండ్ తరపున 20 HP నుండి 120 HP ట్రాక్టర్స్ అయితే ఇందులో రెడీ అవుతాయి। మనం ప్రజెంట్ అయితే డిఐ 42 ఆర్ఎక్స్ సోనాలిక యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ముందుగా చూద్దాం। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ ఇంజన్ వచ్చేసి ఐటిఎల్ ఇంజన్ ఉంటుంది। ఇందులో ఐటిఎల్ అంటే ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ యొక్క ఇంజన్ ఉంటుంది। ఈ ఐటిఎల్ అనేది ఫస్ట్గా మొదట్లో పిలువబడేది సోనాలిక ట్రాక్టర్స్గానే పిలువబడేది, కానీ మన దేశం నుంచి అంటే భారతదేశం నుంచి ఇతర దేశాలకు అంటే 120 దేశాలకు మన దేశం నుంచి ఈ ట్రాక్టర్లు అనేవి ఎక్స్పోర్ట్ కావడం జరుగుతుంది। అలా ఎక్స్పోర్ట్ కావడం వల్ల ఈ సోనాలిక ట్రాక్టర్స్ అనేది అనే నేమ్ బదులు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ అనేది ఒక నేమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది। ఈ ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఇంజన్లో మనకు టోటల్ అంటే ట్రాక్టర్ యొక్క మొత్తం బాడీ అనేది ఆ కంపెనీలోనే తయారవుతుంది, అంటే పంజాబ్లోని హుషియాపూర్లోనే తయారు కావడం జరుగుతుంది। ఒక టైర్లో బ్యాటరీ తప్ప ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి స్పేర్స్ మరియు ట్రాక్టర్ యొక్క అన్ని భాగాలు అనేవి ఈ కంపెనీలోనే తయారవుతాయి। ఇది మన భారతదేశపు కంపెనీ కాబట్టి ఇవి ఎగుమతి 120 దేశాలకు అనేది ఎగుమతి కావడం జరుగుతుంది। ఇక విషయానికి వస్తే ముందుగా డిఐ 42 ఆర్ఎక్స్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్పుకుందాము। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ ఇంజన్ యొక్క నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి అంటే ఇందులో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేసి 3 సిలిండర్లు ఉంటాయి। ఇది హెచ్పి కేటగిరీ వచ్చేసి ఇది 45 HP కేటగిరీ ఉంటుంది, అంటే ఇందులో దాదాపు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి 45 HP ఇంజన్ అయితే రావడం జరుగుతుంది। ముందుగా అయితే డిఐ 42 ఆర్ఎక్స్లో 42 HP ఇంజన్ మాత్రమే ఉండేది, ఇప్పుడు డిఐ 42 ఆర్ఎక్స్ ఇంజన్ అనేది 45 HP కేటగిరీతో వస్తుంది। ఇందులో కెపాసిటీ సీసీ వచ్చేసి 2893 సీసీ అయితే ఇందులో ఉంటుంది। ఇంజన్ రేటెడ్ ఆర్పిఎం వచ్చేసి 2000 ఉంటుంది। కూలింగ్ వచ్చేసి వాటర్ కూలర్తో కూలింగ్ అవుతుంది, ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైపే ఉంటుంది, పీటీఓ హెచ్పి వచ్చేసి 35.7 ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ ట్రాన్స్మిషన్ వచ్చేసి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి కన్స్టెంట్ మెష్ విత్ సైడ్ షిఫ్టర్ తో ట్రాన్స్మిషన్ అయితే ఇందులో ఉంటుంది। క్లచ్ వచ్చేసి డ్యూయల్ క్లచ్చా సింగిల్ క్లచ్చా మనం సెలెక్ట్ చేసుకొని మనము తీసుకొనవచ్చు। ఇందులో గేర్ బాక్స్ వచ్చేసి 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్స్ ఉంటాయి, అంటే ఇది 8+2 గేర్ బాక్స్ అనేది ఇందులో ఉంటుంది। ఇందులో ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి 32.71 అంటే 32.71 కిలోమీటర్ ఫర్ అవర్తో ఫార్వర్డ్ స్పీడ్ అనేది ఉంటుంది। అలానే రివర్స్ స్పీడ్ వచ్చేసి 12.81 కిలోమీటర్ ఫర్ అవర్ రివర్స్ స్పీడ్ అయితే ఇందులో ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ బ్రేక్స్ వచ్చేసి అన్ని ట్రాక్టర్స్ లాగానే డ్రై డిస్క్ బ్రేక్స్ అంటే ఆయిల్ ఇమర్షన్ బ్రేక్స్తో ఇందులో ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ స్టీరింగ్ వచ్చేసి మెకానికల్ స్టీరింగా పవర్ స్టీరింగా మనం అనేది ఆప్షనల్ అన్నమాట, చూస్ చేసుకోవచ్చు మనకి ఏది కావాలి అనేది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ పవర్ టేక్ ఆఫ్ వచ్చేసి టైప్ ఆఫ్ వచ్చేసి 6 ప్లేన్స్తో టేక్ ఆఫ్ అనేది ఉంటుంది। ఇందులో ఆర్పిఎం వచ్చేసి 540 ఆర్పిఎం అయితే ఇందులో ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇందులో ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ డైమెన్షన్స్ అండ్ వెయిట్ ఆఫ్ ట్రాక్టర్ అయితే చూద్దాము। ఇది టోటల్ వెయిట్ వచ్చేసి ట్రాక్టర్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసి 2060 కేజీల టోటల్ వెయిట్ అయితే ఇందులో ఉంటుంది। వీల్ బేస్ వచ్చేసి 1964 mm వీల్ బేస్ అయితే ఇందులో ఉంటుంది। సోనాలిక డిఐ 42 ఆర్ఎక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 425 mm మాత్రం ఉంది, ఇది మిగతా ట్రాక్టర్స్తో పోలిస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సోనాలిక ట్రాక్టర్స్లో ఎక్కువగా ఉంటుంది। గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ట్రాక్టర్స్లో చాలా ముఖ్యం,
ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే చాలా రకాల ప్రమాదాలు మరియు మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సోనాలిక డిఐ 42 RX లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి హైడ్రాలిక్స్ లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 2000 kgల లిఫ్ట్ కెపాసిటీ అయితే ఇందులో ఉంటుంది. 3-point లింకేజ్ వచ్చేసి ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ అయితే కంట్రోల్ అయితే ఇందులో ఉంటుంది. 3-point లింకేజ్ వచ్చేసి ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ అయితే ఇందులో ఉంటుంది. సోనాలిక డిఐ 42 వీల్స్ అండ్ టైర్ సైజెస్ అయితే చూద్దాము. ఇది 2-wheel డ్రైవ్లో ఉంటుంది. మనకు వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్ అంటే 2-wheel డ్రైవ్ కాబట్టి ఆ టైర్స్ యొక్క సైజ్ అయితే ఇందులో ఫ్రంట్ టైర్ వచ్చేసి 6.00x16 టైర్ నెంబర్ అయితే ఇందులో ఉంటుంది, అంటే 6 నెంబర్ టైర్ ఉంటుంది. వెనకల టైర్ వచ్చేసి 13 నెంబర్ టైరు, అంటే పూర్తి నెంబర్ అయితే 13.6x28 పూర్తి, అంటే వెనకల టైర్ వచ్చేసి 13 నెంబర్ టైర్ అయితే ఇందులో ఉంటుంది. సోనాలిక డిఐ 42 RX తీసుకున్నప్పుడు మనకు వచ్చే యాక్సెసరీ అయితే ఇవి ఉంటాయి. బంపర్ ఉంటుంది, టాప్ లింక్ ఉంటుంది, టూల్స్ ఇస్తారు, టూల్ కిట్ ఇస్తారు, హిచ్ ఉంటుంది, డ్రాబార్ ఉంటుంది. అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఈ ట్రాక్టర్ అనేది హై టార్క్తో పనిచేస్తుంది, అలానే హై ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పనిచేస్తుంది. ఇది డీజిల్ సేవర్ యూనిట్గా మనకు పిలువబడుతుంది. సోనాలిక డిఐ 42 RX తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, సోనాలిక డిఐ 42 RX మనకు 3 రకాల మోడల్స్ అయితే మనకు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ 3 రకాల మోడల్స్లో సోనాలిక బ్రాండ్ తరపున మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను. ఏంటంటే సోనాలిక డిఐ 42 RX 45 HP కేటగిరీలో మీరు ట్రాక్టర్ అయితే తీసుకోవాలనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సోనాలిక డిఐ 42 RX అనేది 8+2 గేర్ బాక్స్తో వస్తుంది. కాబట్టి మనకు సోనాలిక డిఐ 42 RX కాకుండా మనకు ఇప్పుడు మహాబలి, సోనాలిక డిఐ 42 RX మహాబలి అనేది ఒక స్పెషల్ కేటగిరీతో, అంటే ఇది మన తెలుగు రాష్ట్రాల కోసమే, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఈ 3 రకాల మోడల్స్లో సోనాలిక డిఐ 42 RX, సోనాలిక డిఐ 42 RX మహాబలి, సోనాలిక డిఐ 42 RX సికింద, ఇలా 3 రకాల మోడల్స్లో నేను సజెస్ట్ చేసేదైతే సోనాలిక డిఐ 42 RX మహాబలి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా న్యూ మోడల్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మహాబలి ట్రాక్టర్స్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మహాబలి ట్రాక్టర్ అనేది 5వ గేర్తో, అంటే 5 గేర్ల బండి అంటారు దీన్ని, 5వ గేర్తో వస్తుంది. అలానే ఇది 10+5 గేర్ బాక్స్తో మనకు ఈజీగా హ్యాండిల్ చేయడానికి వీలుగా ఉండేటట్టు 10+5 గేర్ బాక్స్తో ఇది రావడం జరుగుతుంది. ఈ 10+5 గేర్ బాక్స్తో పాటు మనకు మహాబలి ట్రాక్టర్స్లో డ్యూయల్ క్లచ్ కావాలంటే డ్యూయల్ క్లచ్చు, సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్చు మనకు ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక సోనాలిక ట్రాక్టర్స్లో ట్రాక్టర్, అంటే 45 HP ట్రాక్టర్ అయితే తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మహాబలికి వెళ్ళిపోండి. మహాబలి ట్రాక్టర్ ఏంటంటే మనకు ఇంతకుముందుకు కంపెనీ వాళ్ళు చెప్పినట్టు సోనాలిక డిఐ 42 RX మహాబలిలో ఓన్లీ డబుల్ క్లచ్, అంటే డ్యూయల్ క్లచ్ మాత్రమే ఉండేది. ఈ కంపెనీ వారు చెప్తున్నట్టు కస్టమర్ డిమాండ్ను బట్టి ఈ మహాబలి సిరీస్లో 45 HP కేటగిరీలో సింగిల్ క్లచ్ కూడా తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్, మహాబలి సిరీస్లో డ్యూయల్ క్లచ్ మనకు దేనికి అవసరం పడుతుంది అంటే ఏ ట్రాక్టర్స్ కంపెనీలో అయినా మనకు డ్యూయల్ క్లచ్ కొన్ని ఇంప్లిమెంట్స్ మాత్రమే అవి పరిమితంగా యూజ్ చేసుకొని వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ క్లచ్ బండి తీసుకోవాలనుకుంటే మనకు గడ్డి మిషన్స్ కానీ ఇంప్లిమెంట్స్కి మాత్రమే డ్యూయల్ క్లచ్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి రైతులు ట్రాక్టర్ తీసుకునే ముందు మనకు డ్యూయల్ క్లచ్ కావాలా, సింగిల్ క్లచ్ కావాలా, ఆ ఇంప్లిమెంట్స్ డ్యూయల్ క్లచ్తో యూజ్ చేస్తామా చేయమా అనేది ఫస్ట్ డిసైడ్ అయ్యి మనం క్లచ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మనకు ఇప్పుడు సోనాలిక మహాబలి RX 42 45 HP కేటగిరీలో మనకు సింగిల్ క్లచ్, డ్యూయల్ క్లచ్ రెండు ఉన్నాయి. కాబట్టి మీరు ఆప్షనల్గా ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీకు డ్యూయల్ క్లచ్ అవసరం ఉంటేనే, అంటే ఆ ఇంప్లిమెంట్స్ యూజ్ చేసే వీల్ ఉంటేనే మాత్రమే డ్యూయల్ క్లచ్ తీసుకోండి. లేదంటే మహాబలి సిరీస్లో 45 HP కేటగిరీలో సింగిల్ క్లచ్ కూడా రావడం జరిగింది. కాబట్టి సింగిల్ క్లచ్ కూడా బెస్ట్ మైలేజ్ ఇస్తుందని రైతులు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 50 HP కేటగిరీలో కూడా ఈ మహాబలి సిరీస్లో
డ్యూయల్ క్లచ్ సింగిల్ క్లచ్ మనకు ఆప్షనల్ పేరుతో మీకు నచ్చిన క్లచ్ని సెలెక్ట్ చేసుకొని 45 HP కానీ 50 HP కానీ RX 42 45 HP కేటగిరీలో RX 47 50 HP కేటగిరీలో ఈ మహాబలి సిరీస్తో మీకు నచ్చిన మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకునవచ్చు. RX 47 మహాబలి సిరీస్లో మనకు వెనకల టైరు 14 నెంబర్ టైర్ రావడం జరుగుతుంది, అలాగే ముందల టైరు 7 నెంబర్ టైర్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు క్లచ్ తీసుకునే ముందైతే 1-2 సార్లు అయితే ఆలోచించుకొని తీసుకోవాలి. ఏ ట్రాక్టర్ అయినా సరే, అది ఏ ట్రాక్టర్ అయినా సరే, డ్యూయల్ క్లచ్ కావాలా సింగిల్ క్లచ్ కావాలా, ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇంప్లిమెంట్స్ వాడుతామంటేనే మాత్రమే డ్యూయల్ క్లచ్ అనేది తీసుకోవాలి. లేదంటే మహాబలి సిరీస్లోనే సింగిల్ క్లచ్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ యొక్క పనితనం గురించి అలాగే మైలేజ్ గురించి రైతుని అడిగి తెలుసుకున్నప్పుడు మాత్రం ఇది వాళ్ళ ఊళ్ళో ఉన్న అంటే వాళ్ళ విలేజ్లో ఉన్న ట్రాక్టర్స్తో పోలిస్తే ఈ ట్రాక్టర్ పనితనం అనేది మిగతా ట్రాక్టర్స్తో పోలిస్తే బాగుందని, మైనర్ రిపేర్స్ కూడా చాలా తక్కువగా ఉందని రైతు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ని కల్టివేటర్ డెప్త్లో పరీక్షించినప్పుడు కూడా మిగతా ట్రాక్టర్స్తో పోలిస్తే కల్టివేటర్ డెప్త్ కూడా ఎక్కువగా చూపిస్తుందని, అంటే డెప్త్ కూడా బాగుందని రైతు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, చివరగా ఒక మాట, మీరు సోనాలిక బ్రాండ్లో 45 HP కానీ 50 HP కానీ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మహాబలి సిరీస్లో సింగిల్ క్లచ్చా డ్యూయల్ క్లచ్చా మనం క్లచ్ సెలెక్ట్ చేసుకొని 45 HP కానీ 50 HP కానీ మీరు సోనాలిక బ్రాండ్ తరఫున తీసుకోవాలనుకుంటే మాత్రం మహాబలి సిరీస్లోని ట్రాక్టర్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇందులో డీజిల్ మైలేజ్ కూడా మిగతా ట్రాక్టర్స్తో పోలిస్తే బాగుందని ఫీడ్బ్యాక్ అయితే రైతులు ఇస్తున్నారు. మహాబలి ట్రాక్టర్స్లో 45 HP కానీ 50 HP కానీ ట్రాక్టర్స్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని కామెంట్స్లో పిన్ అయితే చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు అనేది డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. సోనాలిక DI-42 RX ధర వచ్చేసి మనకు 665,000 నుంచి 710,000 వరకు అయితే అమ్ముతున్నారు. అలానే సోనాలిక DI-42 RX మహాబలి సిరీస్లోని ధర వచ్చేసి 680,000 నుంచి 730,000 వరకు అయితే 45 HP కేటగిరీలో చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ట్రాక్టర్ విఆర్ఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో రైతులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ విహారీ.